సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో వచ్చినప్పుడు కార్యకర్తలు నాయకులు స్వాగతం పలికితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కావాలని చంద్రబాబు లోకేష్లపై నందిగామలో కేసు నమోదు చేస్తారని ఆరోపిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నతో మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. మార్చి 10వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 20వ తారీఖు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 నెలలు హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. పర్మిషన్లు డీజీపీ పర్మిషన్ ద్వారా విజయవాడకి 25వ తారీఖు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో దారిలో జగ్గేపేట నుండి నందిగాం వరకు కార్యకర్తలు ఎక్కువగా బయటకు వచ్చారు. అనే నేపథ్యంలో నందిగామకి సంబంధించిన ఒక లాయర్ కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇప్పటికే టీడీపీ నేతలు స్పందించడం జరిగింది. మనతో పాటు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఎల్జీ ఫార్మర్స్ సంబంధించిన బాధ్యతల్ని కలవడానికి 2-3 సార్లు పర్మిషన్ తీసుకున్నారు. ఆ నేపథ్యంలో డీజీపీ 24వ తారీఖు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు బాబు గారు అక్కడి నుంచి రావడం జరిగింది. ఆ పరిస్థితుల్లో కార్యకర్తలు ఎక్కువగా అక్కడ వచ్చారని ఒక కేసు అయితే నమోదు చేశారు. ఎలా చూస్తారు ఈ కేసు? అది చంద్రబాబు నాయుడు గారి మీద ఓర్వలేనితనంతో పెట్టినటువంటి కేసు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ప్రజలను కలవలేదు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు క్లిప్పింగ్స్ కూడా చూడొచ్చు. ఆయనకి ప్రజలు అభిమానులు స్వాగతం పలకడానికి రోడ్ల మీద నుంచున్నారు. ఆ రోడ్ల మీద నుంచున్న వాళ్ళని ఆయన కారాపి చాలా లాంగ్ డిస్టెన్స్, ఏదైతే ఇవాళ ప్రభుత్వాలు కానీ మనం కానీ డాక్టర్లు కానీ చెబుతున్నారో ఆ లాంగ్ డిస్టెన్స్ పాటించి ఆయన చెయ్యి ఊపాడు తప్ప వాళ్ళలో మమేకమయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన నుంచోలా. కాబట్టి ఇదేంటంటే కావాలని ఇవాళ కోర్టులు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పులు రావడం వల్ల కావాలని కోర్టులో ఆయన మీద వేసిందే. ఇదే నిలిచే కేసు కాదు. చంద్రబాబు నాయుడు గారు గ్యాప్ మెయింటైన్ చేశారు. ఆయన కారు మీదే ఉన్నారు, కారు కూడా దిగలేదు. ప్రజలు దూరంగా ఉన్నారు. ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ కంటే ఎక్కువే మెయింటైన్ చేశారు. కాబట్టి అదేదో కావాలని వేశారు, అది నిలిచే కేసు కాదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించిన పూర్వపదారు అంటే ఇప్పుడు ఎలా చూస్తారు, ఎవరు దీనికి ఎవరు టేకప్ చేస్తారు సార్? ఈ పార్టీ వైపు నుంచి లాయర్స్ ఉంటారు, పార్టీ వైపు నుంచి లాయర్లు ఉంటారు, వాళ్ళే చూస్తారు ఇవన్నీ. ఇది కామనే, దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్గా మీ టీవీలో కానీ మీడియాలో చూసాం మనం క్లిప్పింగ్స్. ఏదైతే దూరం పాటించమన్నారో అంతకంటే దూరంగానే ఉన్నారు. అదే దాన్ని కూడా మరి వీళ్ళు కేసు వేయడం అనేది ఆశాస్పదంగా ఉంది. అంటే మీరు హైకోర్టు విషయం చెప్పారు కాబట్టి హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వం మీద ముట్టుకాయలు వేసింది. ఇప్పటికే 2-3 కేసులు కూడా మనం చూసాము. మొన్న కూడా నిమ్మగడ్డ రమేష్ సంబంధించిన కేసు కూడా చూసాము. ఎలా చూస్తారు ఈ హైకోర్టు విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి? దాదాపు 65 కేసుల్లో ముట్టుకాయలు వేసింది, 1-2 కాదు. ఆఖరికి మనం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసు కూడా కోర్టు స్పష్టంగా తీర్పిస్తే దాన్ని కూడా ఖాతరు చేసే విధంగా లేరు. అంటే వాళ్ళ కోర్టులో ఉన్న భయం లేదంటే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే భయప్రాంతులు అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే భయప్రాంతులు అయిపోయే పరిస్థితి. వాళ్ళ కోర్టు తీర్పు అనేది ఎవరైనా సరే దాన్ని ఆ కోర్టు తీర్పుని అమలుపరచాల్సిందే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిద్రమల్లి జనార్దన్ రెడ్డికి ఒక్క కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మెడికల్ కాలేజీల గురించి ఎమ్మెన్యే ఆయన రాజీనామా చేశాడు. 65 కోర్టు తీర్పులు ఆయనకు వ్యతిరేకంగా వస్తే రాజీనామా చేయకపోగా కనీసం ఇంప్లిమెంట్ కూడా చేయట్లేదు, వాటిని ఆచరణలో పెట్టట్లేదంటే ఇక ఆయనకి కోర్టులన్నా భయం లేదని తెలుస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం, ఆయన మెంటాలిటీ ఏంటో తెలిసిపోయింది. కాబట్టి ఎప్పటికైనా ఎన్నికలు వస్తా, ఎన్నికల్లో ఓటు నాయుధంతో ఆయన గద్దింది. ఇది ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేస్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో చంద్రబాబు మీద కేసు నిలవదు అని కూడా బుద్ధ వెంకన్న చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి చేస్తుంది, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది అని కూడా చూడాల్సిన అంశంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ మళ్ళీ